ఇంకొక మాట కూడా వీళ్ళు రైతులను కన్ఫ్యూజ్ చేస్తున్నారు, పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. నిన్న మొన్న కూడా మాట్లాడుతున్నారు, మరి అది అధిక తెలివి ఏందో నాకు తెలియదు. చెప్తే క్లియర్గా చెప్పాలి, స్పష్టంగా. ఒక లక్షల మంది కుటుంబాలకు సంబంధించి, కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అంశం ఎప్పుడు చెప్పినా ఒక బాధ్యత గల ప్రభుత్వం స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పాలి. దాన్ని రైతు బంధు ఇచ్చే విధానాన్ని కూడా మారుస్తాం మేము, అదేదో పెడతామని కదా దాన్ని పేరేందుకు చెప్పేది కాదు సార్. అది శాటిలైట్ ద్వారా జియో ట్యాగ్ మన ట్యాగ్ ఏదో పెట్టి అదే పెట్టి దాంతో ఫోటోలు తీసి సాగు చేసినకే చేస్తాం. దాంతో రాదు సాగుదా అన్ని ప్రయోగాలు ఎప్పుడూ ఫెయిల్ అయినాయి. అంటే ఏమవుతుంది ఇప్పుడు రైతు బంధు వీళ్ళు ఇయ్యరు, వాళ్ళు ఇగబెట్ట తలుచుకున్నారు. అసలు సంగతి రైతు బంధు ఏంటంటే, మేము అప్పుడు వేసిందే దాదాపు 15,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు వీళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే ఇంకో 5-6 వేల కోట్లు పెరుగుతుంది. అంటే సంవత్సరానికి నెట్ మనీ 21,000-22,000 కోట్లు పే చేయాలి. చేయలేమని తెలిసిపోయింది వాళ్ళకు, తెలిసిపోయి దాన్ని ఎగబెట్టాలా. ఎగబెట్టాలని ఏం చేయాలా? కుంటి సాకులు చెప్పాలా. ఆ కుంటి సాకులకు ఏంది, మేము శాటిలైట్ ద్వారా తీస్తాం, పంట సాగు చేసినోడికే ఇస్తాం. అంటే ఏమనంటే ఇప్పుడు సాగు చేసినోడేవాడు, సాగు చేయనోడేవాడు ఓడియాలా? మళ్ళీ ఏ అగ్రికల్చర్ ఏ ఇవ్వను విఆర్ఓను సర్టిఫికేట్ ఇవ్వాలి. సర్టిఫికేట్ ఇవ్వాలంటే వాడు లావు అంటాడు, గ్యారంటీ కదా, కదా తప్పదు, తప్పనే తప్పదు కదా. ఇప్పుడు వ్యవసాయం చేయనుంది చేసినట్టు రాస్తారు, చేసినుంది చేయనట్టు రాస్తారు, వానికి ఇస్తే రాస్తాడు లేకపోతే రాయడు. అంటే ఏమవుతుంది, రేపు రైతు బంధు అనేది ఒక అపహాస్యం చేయాలని, దాన్ని ఫెయిల్యూర్ చేయాలని, ఫైనల్గా ఎగబెట్టాలనే ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నది అనే ఒక నిశ్చితాభిప్రాయానికి ప్రజలు వచ్చారు. ఇప్పుడు రైతులకు తెలిసిపోయింది, ఏదో గోల్మాల్ గోవిందం ఉన్నది తప్ప ఇచ్చే పరిస్థితులు లేరు వీళ్ళు. ఇవ్వలేము అని చెప్పలేక ఇవన్నీ డ్రామాలు ఆడుతున్నారు అనే మాట కూడా రైతులకు అర్థమైపోయింది. ఆ ఆర్థిక భారాన్ని తప్పించుకోవడానికి ఇది ఒక నాటకము, వీళ్ళు చేస్తున్న నాటకం అని కూడా రైతులకు డౌట్ వచ్చింది. దగాపడ్డం, మోసపోయినాం, మంచిగా ఉన్న వాళ్ళం చెడిపోయినాం అనే మాట కూడా రైతులకు ఆగ్రహం తెప్పించింది. ఆ ఆగ్రహం యొక్క ఫలితాలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చవి చూడబోతుంది.